ఈ గైస్ ఏపీఏ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ధనలో నామినీని ఎలా యాడ్ చేయాలి దాని గురించి అయితే మాట్లాడదాం. సో మీరు నామినీని మార్చి 31 లోపల యాడ్ చేయకపోతే మీ అకౌంట్లో ఉన్న డిమాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ని అయితే సెల్ చేయడానికి వీలు పడదు. సో వీలైనంత త్వరగా నామినీస్ని అయితే యాడ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ధనలో నామినీస్ని ఎలా యాడ్ చేయాలి దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు అకౌంట్ లాగిన్ చేసుకున్నాక డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది, అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వాళ్ళు నామినీని అయితే యాడ్ చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్నాక సెట్టింగ్స్లో మనకి ఇక్కడ ప్రొఫైల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెగ్మెంట్స్ యాక్టివేషన్ అంతా కనిపిస్తుంటుంది. చివరిగా కిందకి వెళ్తే మనకి ఇక్కడ యాడ్ నామినీస్ అని ఉంది కదా, యాడ్ నామినీస్ మీద క్లిక్ చేయండి. యాడ్ నామినేషన్స్ అనేది. సో ఫస్ట్ అయితే మనం డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఎవరైతే నామినీగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను మా నాన్నగారు పేరు ఇస్తున్నాను. ఓకే, అండ్ రిలేషన్షిప్ వచ్చేసి మా ఫాదర్ కాబట్టి ఫాదర్ అని ఇస్తున్నాను. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మనం 1969 సో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఊరు పేరు, ఓకే, మీ సిటీలో ఉంటే సిటీ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పిన్ కోడ్ 824142. నెక్స్ట్ సిటీ, మీరు ఏ సిటీకి దగ్గరగా ఉన్నారో ఆ సిటీ నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కంట్రీ ఇండియానే. సో సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ నామినీకి సంబంధించి మనం 100% అలొకేషన్ చేయొచ్చా అని అడుగుతుంది. సో ఇక్కడ నేను 100% ఒక నామినీకైనా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ మీకు అంటే మీ దగ్గర ఉన్న స్టాక్స్ని మీరు మల్టిపుల్ పర్సన్స్కి ఇవ్వాలనుకుంటే మీరు 30%, 50%, 20% అట్లా స్ప్రెడ్ చేయొచ్చు అన్నమాట ఓవరాల్గా. ఓకే, సో ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ టు నెక్స్ట్ అని. ఇక్కడ మనం ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ సైన్. ఓకే, దీని మీద క్లిక్ చేశాక మనం ప్రొసీడ్ టు ఈ సైన్ ఫర్ నామినేషన్ అని ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ క్లిక్ చేసి మరలా సైన్ డాక్యుమెంట్ అని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి టిక్ మార్క్ మీద ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ సెండ్ ఓటీపీ. సో ఇక్కడ నా ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫికేషన్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అయిపోయింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం నామినీని అయితే మన ధన్ అకౌంట్కి యాడ్ చేసుకున్నట్లు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు నామినీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్, ఎక్కువ స్టెప్స్ కూడా లేవు. ఓకే, సో ఇంకా ఎవరైనా మీరు ధన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కన్సిడర్ చేయండి ధన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.